అల్పులు అధికులు ఈ కథ బేతాళ కథలలోని ఒక కథ ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఎవరికుండే గొప్పతనం వారికి ఉంటుంది అది ఎలాగో ఈ కథ వింటే మీకు అర్థమవుతుంది వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు అధికులందరిలోకి అధికుడివి అందుచేత నీకన్నా అధికుడు నిన్ను ఇలా శ్రమ పెడుతున్నాడనుకోవటానికి అవకాశం లేదు బుడత మనుషులు పాంచాల రాజును చిక్కులు పెట్టినట్టుగా నిన్నెవరో అల్పులు శ్రమ పెడుతున్నారని నాకు తోస్తున్నది శ్రమ తెలియకుండా నీకు వారి కథ చెబుతాను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పాంచాలానికి దక్షిణ సరిహద్దు సమీపంలోని విశాలమైన ఒక కొండ కనుమలో బుడత మనుషుల రాజ్యం ఒకటి ఉండేది వాళ్ళు కావటానికి మనుషులే అయినా మామూలు మనుషుల చిటికెను వేలంత ప్రమాణంలో ఉండేవారు అయినా బుడతరాజు తక్కువ వాడేమీ కాదు అతనికి అనేక మంది సామంతులు మంత్రులు బలగము ఆస్థాన కవులు మల్లులు వందిమాగధులు ఉండేవారు ఒక సందర్భంలో ఈ బుడతరాజు ఒక బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేసి తన కింద ఉన్న ప్రముఖులందరినీ ఆహ్వానించాడు వందిమాగధులు స్తోత్ర పాఠాలు చేశారు గాయకులు పాడారు మల్లులు మెడతలు మొదలుగా గల మృగాలతో పోరాడి వాటిని చంపేశారు తన వైభవమంతా కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా కనిపిస్తుంటే పొడతరాజుకు ఆనంద పారవస్యం వచ్చేసింది ఆ పారవస్యంలో అతను లేచి నిలబడి ఇక్కడ చేరిన మీలో ఎవరైనా నాకన్నా గొప్ప రాజును చూసారా అని అడిగాడు లేదు లేదు అని బుడతలంతా ఏకకంఠంగా జవాబు చెప్పారు కానీ మరుక్షణమే ఎవరో విరగబడి నవ్వుతూ ఉండటం బుడతరాజు చెవినా పడింది ఆ నవ్వుతున్నది తన ఆస్థాన కవి బుడతరాజు కవి నవ్వుకు కారణం అడిగాడు నవ్వక ఏచ్చయ్యను మనకు ఒక యోజనంలోపు దూరంలో ఒక జాతి మనుషులు ఉన్నారు అలాంటి మనిషి గట్టిగా కాలితో నేలను తన్నాడంటే మనమంతా కుర్చీల మీద నుంచి కిందపడి భయంతో ప్రాణాలు విడిచేస్తాము అన్నాడు ఆ కవి ఈ ద్రోహిని వెంటనే పట్టుకుని చీకటి కొట్టులో పెట్టండి అన్నాడు రాజు మహారాజా తొందరపడవద్దు నాకొక నెల రోజుల వ్యవధి ఇచ్చినట్లయితే నేను చెప్పిన మాటలోని నిజం కొంతవరకైనా రుజువు చేసుకుంటాను అన్నాడు ఆ కవి సరే వ్యవధి ఇస్తున్నాను కానీ వ్యవధిలోపుగా కానీ నీ మాట రుజువు చేసుకోలేకపోతివా నీకు చీకటి కొట్టు తప్పదు అన్నాడు బుడతరాజు బుడతకవి ఇంటికి వెళ్ళి ప్రయాణ సన్నాహమంతా చేసుకుని వెంటనే పాంచాల రాజధానికి బయలుదేరాడు అతను ఎక్కడా ఆగకుండా వారం రోజులు ప్రయాణం చేసి రాజధానికి వచ్చి ద్వారపాలకుడి పాదాల దగ్గర నిలబడి గట్టిగా కేకపెట్టాడు ద్వారపాలకుడు కిందకి చూసి తన మడమలంతా ఎత్తున విచిత్ర ప్రాణిని చూసి మనిషేనని గుర్తించి ఆ సంగతి రాజు ఎవరో బుడత మనిషి వచ్చాడని విని పాంచాల రాజు ఆ బుడత మన కుబ్జుడంతా ఉంటాడా అని అడిగాడు లేదు మహారాజా ఈ బుడత మన కుబ్జుడి అరిచేతి మీద హాయిగా నిలబడగలడు అన్నాడు ద్వారపాలకుడు ఈ మాట విని రాజసభలో వారంతా విరగబడి అంత బుల్లి మనిషిని కళ్ళారా చూడాలన్న ఉద్దేశంతో సభలోని వాళ్లంతా ద్వారం వద్దకు పరిగెత్తి వచ్చి బుడతకవి చుట్టూ మూగారు రాక్షస బాబుల్లారా కొంచెం దూరంగా ఉండండి మీ ఊపిరికి నేను నిలవలేకుండా ఉన్నాను నేను మీ రాజుగారిని చూడవచ్చాను ఆ చిన్న అయిన నన్ను రాజుగారి దగ్గరికి తీసుకుపోతాడేమో అన్నాడు బుడతకవి కవి కుబ్జుణ్ణి చూసి కుబ్జుడు దగ్గరగా వచ్చి బుడతకవిని జాగ్రత్తగా భూమి మీద నుంచి ఎత్తి తన అరిచేతిలో నిలబెట్టుకుని రాజు దగ్గరికి తీసుకుపోయాడు బుడతకవిని చూసి రాజు చాలా ముచ్చటపడ్డాడు బుడతకవి రాజుకు తమ బుడత ప్రపంచం గురించి ఎన్నో వింతలు చెప్పి తన కవితాశక్తి కూడా ప్రదర్శించాడు రాజసభలో వాళ్లంతా అతని కవిత్వాన్ని మెచ్చుకున్నారు బుడతకవి నువ్వు మూడు రోజుల పాటు మా అతిథిగా ఉండి మరీ వెళ్ళాలి అన్నాడు రాజు మహారాజా మీ కుబ్జుణ్ణి మా లోకానికి అతిథిగా పంపే పక్షంలో అలాగే మీ ఆతిథ్యం స్వీకరిస్తాను అన్నాడు బుడత కవి దానికి రాజు సరేనన్నాడు మూడు రోజులు మూడు యుగాలుగా గడిపి బుడతకవి కుబ్జుణ్ణి వెంట పెట్టుకుని తమ లోకానికి బయలుదేరాడు ఈసారి బుడత కవికి ప్రయాణం సుఖంగానూ శీఘ్రంగానూ సాగింది ఎందుకంటే అతను కుబ్జుడి తలపాగాలో కూర్చుని దారి చెబుతూ వచ్చాడు ఒక జాములోపు వాళ్ళిద్దరూ బుడతలోకానికి చేరుకున్నారు కుబ్జుణ్ణి అంత దూరంలోనే చూసి అమ్మో రాక్షసి అంటూ బుడతలు హాహాకారాలు చేశారు బుడతకవి కవి రాక్షసుణ్ణి వెంట పెట్టుకొస్తున్నాడన్న వార్త బుడతరాజుకు చేరింది రాజు బుడతకవిని కవిని పిలిపించి ఎక్కడికి వెళ్ళి వచ్చావు మనల్ని చంపుకు తినటానికి రాక్షసుణ్ణి ఎవండో వెంట పెట్టుకు వచ్చావట దేనికి అన్నాడు అతను రాక్షసుడెందుకయ్యింది మరుగుజ్జు అతని కన్నా నాలుగింతలు ఎత్తుండే మనుషులున్నారు అన్నాడు ఆ కవి బుడతరాజు కుబ్జుడు ఎత్తు లావు చూసి నిర్ఘాంతపోయాడు ఇంతకన్నా కూడా పెద్ద మనుషులుంటారంటే ఆయనకు నమ్మకం కలగలేదు అసలు మనుషులను చూడాలంటే మీరు ఈ కుబ్జుడుండే దేశానికి వెళ్ళిరండి అన్నాడు ఆ బుడత కవి కొద్ది రోజులు పోయాక బుడతరాజు ఎవరితోనూ చెప్పకుండా మనుషులను చూద్దామనే ఉద్దేశంతో గుర్రాన్నెక్కి పాంచాల రాజధానికి బయలుదేరి వెళ్ళాడు ఆయన రాజభవనానికి చేరేసరికి రాత్రి అయ్యింది అందరూ నిద్రపోతున్నారు పొడతరాజుకు ఆకలి మండిపోతున్నది ఆయన తలుపుల కిందుగా రాజభవనంలోకి ప్రవేశించి ఆహారం కోసం వెతుక్కుంటూ పాకశాలకు చేరుకున్నాడు అక్కడ ఉన్న చిన్న చిన్న పాత్రలు కూడా పెద్ద పెద్ద గంగాళాల్లాగా ఆయనకు తోచాయి వాటిలో ఒక చిన్న పాత్ర మీదకి అతి కష్టం మీద ఎక్కి లోపలికి తొంగి చూసేసరికి దాని లోపలి నుంచి కమ్మని వాసన వచ్చింది ఆ పాత్ర అడుగున కొంచెంగా పాయసం ఉన్నది దాన్ని తిందామనే ఆశతో బుడతరాజు ఆ పాత్రలోకి జారి పాయసంలో నడుములోతున కూరుకుపోయి ఎంత ప్రయత్నించి పైకి రాలేకపోయాడు మర్నాడు పొద్దున్న పాకశాలకు చెందిన స్త్రీలు ఆ పాత్రలో ఉన్న బుడతరాజును చూసి వెనక వచ్చిన బుడతగవేననుకుని ఆయనను తీసుకుపోయి రాజుగారి ముందుంచారు కుబ్జుణ్ణి చూసే భయపడిన బుడతరాజుకు అసలు మనుషులను చూడగానే ప్రాణాలు పోయినంత పని అయ్యింది ఆయన పాంచాల రాజును చూస్తూనే కంగారుగా నన్ను వదిలేయండి నేను బుడతరాజును మా దేశంలో నన్ను ఎంతో గౌరవంగా చూస్తారు అని కేకలు పెట్టాడు పాంచాలరాజు నవ్వి ఇది మీ దేశం కాదు నువ్వు మా వద్దకు గౌరవప్రదంగా రాలేదు నిన్ను మాది మా దాసీలు ఎంగిలి పాత్రలో నుంచి పైకి తీశారు నేను నిన్ను పోనివ్వను ఏం చెయ్యగలవు అని ప్రశ్నించాడు నిజానికి బుడతరాజు ఏమీ చెయ్యలేకపోయాడు ఆయన పాంచాల రాజుకు బందీ అయ్యాడని బుడతలకు తెలియటానికి చాలా కాలం పట్టింది వాళ్ళు బుడతకవిని రాయబారిగా పంపారు బుడత కవి వచ్చి తమ రాజును ఇచ్చేయమని వినయంగా ప్రార్థించాడు ఇయ్యకపోతే మీ బుడతలు ఏం చేస్తారు అన్నాడు పాంచాల రాజు ఏమైనా చెయ్యగలం మాకు సంఖ్యా బలం ఉన్నది తరువాత మీరు పశ్చాత్తాప పడగలరు అన్నాడు ఆ కవి సరే మీ శక్తి ఏమిటో నేను చూస్తాను మీ రాజునిచ్చేది లేదు అన్నాడు పాంచాల రాజు ఆ ఏడు పాంచాల దేశంలో ఏ మూల ఏ రైతు ఏ ఏ ధాన్యపు మొక్క నాటినా దాన్ని ఎవరో వచ్చి ధ్వంసం చేసిపోయారు ఆ ఏడు దేశమంతటా కలిపి తూమెడు ధాన్యమైనా పండలేదు జనం తిండికి లేక చచ్చారు దారుణమైన క్షామం ఏర్పడింది బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహము ఎవరు అల్పులు ఎవరు అధికులు వేలంత లేని పొడతల శక్తి గొప్పదా మామూలు మానవుల శక్తి గొప్పదా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీతల బద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఏదో ఒక్క అంశాన్ని ఆధారం చేసుకుని మనం కొందరిని అల్పులని మరికొందరిని అధికులని అనుకుంటాము కానీ సృష్టిలో అన్ని విధాల అల్పులైన వారు అన్ని విధాల అధికులైన వారు ఎవ్వరూ లేరు దేవతల చేత సైతం ఓడకుండా వరాలు పొందిన రావణుడు కోతుల చేతిలో సర్వనాశనం పొందలేదా అధికుణ్ణి అని గర్వించినవాడు ఆ గర్వంతోనే అల్పుడవుతాడు అన్యాయానికి గురి అయిన అల్పుడు కూడా అధికుడైపోయి అపారమైన శక్తులు ప్రదర్శిస్తాడు అన్నాడు రాసు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగాని ఇంకేముంది బేతాళుడు శవంతో సహా మళ్ళీ చెట్టెక్కాడు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు అల్పులు అధికలు అనే కథ చాలా నీతిగల కథ ఇది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నారా అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి